దేవాదాయ శాఖ మంత్రి ఆర్ఎం రామనారాయణ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆకుమూరు నియోజకవర్గంలో పర్యటించారు. సంగం మండలం మంగళూరు గ్రామంలోని శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయ మహాకుంభాభిషేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్ఎం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆలయాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని, సనాతన హైందవ హిందూ ధర్మం అభివృద్ధితో పాటు ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని, ఆలయాలు బాగుంటే భగవంతుని ఆశీస్సులతో రాష్ట్రం సువిక్షంగా ఉంటుందని తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో ఎక్కడ ఆలయాల్లో ఉత్సవాలు చూడలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆలయాలన్నీ సరికొత్త శోభను సంతరించుకున్నాయన్నారు. మంగళూరు గ్రామానికి రావడం శ్రీ కామాక్షమ్మ సమేత భీమేశ్వర స్వామి కుంభాభిషేకానికి ఎండోమెంట్స్ మినిస్టరు రామనారాయణ రెడ్డి అన్నతో రావడం చాలా సంతోషం. గ్రామస్తులు, టెంపుల్ చైర్మన్ మగరామయ్య గారు వీళ్ళు పిలుపుతో ఈరోజు నాకు అదృష్టం ఉండి ఈ గుడికి రాగలిగాను. అది కూడా ఆత్మకూరు కాన్స్టిట్యుయెన్సీలో సంగం మండలం మొదటిసారి రావడం, అది కూడా గుడి కార్యక్రమము, అది కుంభాభిషేకం. నేను చాలా ఇటువంటివన్నీ చాలా ఇష్టము, భక్తుడిని. ఈరోజు నేను అదే మనసులో అనుకుంటా వచ్చాను, మొదటిసారి ఇటువంటి కార్యక్రమం నేను పార్టిసిపేట్ చేయడము. ఇప్పుడే మంత్రివర్యులు చెప్పిని వింటుంటే మన రాష్ట్రం మరిచిపోయింది. యాక్చువల్గా గుడులు, గోపురాలు ఇటువంటి అన్నీ మర్చిపోయి లాస్ట్ 5 సంవత్సరాలు ఇటువంటి కార్యక్రమాలు అనేవి ఎక్కడ కూడా లేవు. ఎవరికైనా రాబోటోడు మనం ఇంట్రెస్ట్ తీసుకొని మన సొంత నిధులతో ముందుకు తీసిపోయినాము. లేదంటే ఇటువంటి కార్యక్రమాలు కానీ దీని మీద శ్రద్ధ లేదు. ఈరోజు చూస్తుంటే ఇప్పుడే విన్నాను, ఇవన్నీ కానీ పాటిస్తే రేపు పాటిస్తారు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అంత సులభంగా చెప్పింది వదిలిపెట్టడు. ఇవి పాటిస్తే ఖచ్చితంగా కూడా మన రాష్ట్రం అభివృద్ధి సైడ్ కానీ సంక్షేమం కానీ ప్రతి ఒక్కటి ఎక్కడికో వెళ్ళిపోతాం. ఎందుకంటే భగవంతుల ఆశీస్సులు ఉంటాయి. మంచి మనసుతో మంచి మాటలు చెప్పారు. ఇవి ఇండం కూడా చాలా సంతోషంగా ఉండింది. మన మంత్రివర్యులు ఇప్పుడు చెప్పిన మాటలు ఇవన్నీ జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు, ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. గ్రామస్తులందరూ కూడా నన్ను ఈరోజు పిలవడం కూడా చాలా సంతోషము. ఇక్కడికి రావడం, మొదటిసారి సంగమంలో రావడం ఇంకా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు